హరి ఓం శ్రీ గురుభ్యో నమ పరమ గురుభ్యో నమ శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమ నరసింహోఖిల జ్ఞానమతధ్వాంతదివాకర జరత్యమిత సజ్ఞానసుఖశక్తిపయోనిధి కళ్యాణద్భుతగాత్రార్య కామితార్థ ప్రదాయినే శ్రీమద్వెంకటనాథార్య శ్రీనివాసాయ తే నమ వ్యాసార్య భవనాశార్య శ్రీశార్య గుణరాశరే హృద్యార శుద్ధ విద్యార్య మధ్వార చ నమో నమ నౌమిన్యార సుధాదికర్జర మునీన్ శ్రీపాదరాత్సన్మణీన్ వ్యాసార్యాన్ వివిధాగమబ్ధి విహరాన్ శ్రీవాదిరాజానపి వందే హంసవరాన్ రఘుత్తమ గురూన్ వైదగ్ధ్యవారాం నిధీన్ శ్రీ సత్యవ్రత రాఘవేంద్రమునిపాన్ సద్బోధ సధ్యానపాన్ సత్యాభిజ్ఞకరాబ్జోత్థాన్ పంచాశద్వర్ష పూజకాన్ సత్యప్రమోదతీర్థార్యాన్ నౌమిన్యార సుధారతాన్ బంధుస్త్వం గురురిష్టదైవతమితి త్వత్పాదపంకేరుహం ప్రాప్తం మహం పరిపాలరేతి సతతం యాచే నిబద్ధాంజలిః చిత్తం మద్గుణదోషచింతన విధౌ నూనం మనాంగ్ మా కృతాః శ్రీ సత్యాత్మగురో త్వదంఘ్రియుగలం హిత్వా న మే సద్గతిః విద్యాపీఠ విధాతారం విద్యావారిధి చందిరం విద్యార్థివత్సలం వందే మహామహిమ సద్గురుం సృష్టిస్థిత్యప్యయేహానియతి దృషితమో బంధమోక్షాశ్చరస్మాత్ అస్య శ్రీ బ్రహ్మరుద్ర ప్రభృతి సురనరద్వీషశత్రాత్మకస్య విష్ణోర్వ్యస్తాః సమస్తాః సకల గుణనిధిః సర్వదోషవ్యపేతః పూర్ణానందో వ్యయోజో గురురపి పరమశ్చింతరేతం మహాంతం జన్మాద్యస్య యతోన్వరాదితరతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మహృదార ఆదికవరే ముహ్యంతిజం సూరయః తేజో వారిమృదాం యథా వినిమదోరత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి నిగమకల్పతరోర్గలితం ఫలం శుకముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసబాలజం ముహురహో రసికాభువిభావుకాః యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతరాతరవోపి నేదుస్తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో గ్రంథముదీరజే స్వస్త్యస్తు సతామఖిల సన్మంగళాని సంతు శ్లోకైకశ్రవణ పఠనమాత్రేణ కథావక్తుశ్చ శ్రోత్రూణాం నిఖిల కలికృత కల్మషాపనోదన పటుతరే ధర్మాద్యఖిల పురుషార్థ సాధనీ భూతే శ్రీమద్భాగవతే అద్య కథా ప్రారంభే సతి యత్కించిత్ పూర్వకథా ప్రమేయానువాద హరిహి ఓం హరిహి ఓం హరిహి ఓం. కృష్ణ పరమాత్మునికి జాంబవతీదేవి యందు జనించిన కుమారుడు సాంబుడు. దుర్యోధనుని కుమార్తె అయిన లక్షణాదేవిని అపహరించుకొని వివాహం చేసుకోవాలని అనుకున్నాడు, అపహరించాడు. కానీ దుర్యోధనాదులందరూ కూడా వెంటాడి వెంటాడి తనతో యుద్ధం చేసి తనను బంధించి మళ్ళీ లక్షణాదేవిని తీసుకొని వచ్చారు. ఆ ప్రసంగాన్ని తెలుసుకున్న యాదవులందరూ కౌరవులపైన యుద్ధాన్ని ప్రకటించారు. ఆ కౌరవులపైన ప్రేమగల బలరాముడు అన్నాడు, ఇందుకు యుద్ధం ఎందుకు? గోటితో పోయేదానికి రోకలెందుకు అసలు? కనుక శాంతంగా నేను వ్యవహారాన్ని పరిహరిస్తానని బలరాముడు హస్తినావతికి వెళ్ళాడు. కానీ బలరాముని వ్యవహారం అక్కడ సంపన్నమవ్వలేదు. బలరాముణ్ణి యాదవుల్ని కృష్ణుణ్ణి ఆడిపోసుకున్నారు కౌరవులందరూ కూడా. వారి ఆ అవాచ్య వచనాలను గమనించిన బలరాముడు హలాయుధంతో ఆ హస్తినావతినే లాగి గంగలో పడేయాలని ప్రయత్నించాడు. ఆ సందర్భంలో కౌరవులందరూ కూడా బలరాముణ్ణి స్తుతించి తనను శరణు వేడి లక్షణాదేవిని సాంబుణ్ణి సమర్పించి ఆ బలరాముని అనుగ్రహాన్ని సంపాదించుకున్నారు. కాబట్టి క్షేమంగా తమ రాజ్యంలో వారు బ్రతికి బట్ట గట్టగలిగారు అనే విషయాన్ని మనం నిన్న తెలుసుకున్నాం. ఆ తరువాత మరో అద్భుతమైన భగవంతుని వ్యాపారం. శ్రీశుక ఉవాచ వృష్ణిశ్వాసీద్ యదు శ్రేష్ఠ శ్రుతదేవరితి శ్రుత కృష్ణైక భక్త్యా సంపూర్ణార్థ శాంత కవిరలంపట. ఆ యాదవుల్లో
భగవంతుని భక్తుడు ఒకడు ఉండేవాడు. తన పేరు శ్రుతదేవ. ఎంత అద్భుతమైన పేరో, చాలా మంచి పేరు శ్రుతదేవుడు తను. ఆ శ్రుతదేవునికి కృష్ణుని పైన అపరిమితమైన భక్తి. భక్తి ఒక్కటుంటే చాలు తనకు, ఆకలి లేదు, దప్పిక లేదు. కృష్ణనామంతోనే దినాలను తను సాగించేవాడు. అంత అద్భుతమైన భగవంతుని భక్తితో సంతుష్టుడైన మహానుభావుడు శ్రుతదేవుడు. అంటే ఎల్లప్పుడూ దేవ అంటే భగవంతుడు, తనను శ్రుత ఎల్లప్పుడూ వినేవాడు. భగవంతుని మహిమలను వినిపించేవాడు, భగవంతుని మహిమల్ని వినేవాడు, వినిపించేవాడు. అది తప్ప అసలు మరో ప్రపంచమే తెలియని మహానుభావుడు శ్రుతదేవుడు. కృష్ణుని చాలా గొప్ప భక్తుడు, చాలా గొప్ప భక్తుడు. అసలు భాగవతంలో తన పేరు ఉట్టంకించబడిందంటే తన భక్తి ఎలాంటిదో మనం గమనించాలి. అలాంటి శ్రుతదేవుడు గృహస్థుడైనాడు. గృహస్థుడైన ఆ శ్రుతదేవుడు విదేహ నగరంలో మిథినారగరంలో వాసం చేస్తూ ఉన్నాడు. నిర్వర్తిత జపక్రియ, ఎల్లప్పుడూ జపం చేస్తూ ఉండేవాడు. కృష్ణ జపం, నిరంతరం కృష్ణ జపం చేస్తూ ఉండే మహానుభావుడు తను. యావన్మాత్రం త్వహరహర్ దైవాదుపనవత్యయం నాధికం తపసాతుష్ట క్రియాశ్చక్రే యథోచిత. తనకు కావలసిందేంటి? తపస్సు, తపస్సు, తపస్సు. ముప్పూటలా భోజనం మాకు కావాలి, కానీ తనకు కావలసిందేంటి? ముప్పూటలా జపం తప్ప, తపస్సు తప్ప అసలు మరే విషయాన్ని ఆలోచించేవాడు కాదు. భోజనం లేదా సరే చాలా సంతోషం కలిగేది. ఈరోజు ఉపవాసంతో తపస్సు చేయడం చాలా సులభమవుతుంది అని అనుకునేవాడు. తిండి లేనప్పుడు, తీర్థం లేనప్పుడు, తిండి లేకుండా, తీర్థం లేకుండా ఏ రోజు ఏది దొరుకుతుందో తినడానికి విహితమైన ఆ పదార్థాన్ని భగవంతునికి సమర్పించి దాన్నే తీసుకునేవాడు. ఏ రోజు దొరకలేదో ఆ రోజు ఉపవాసంతో చాలా సంతోషంతో, ఓ ఈరోజు ఆహారం దొరకలేదు అని తనకు సంతోషం కలిగేది. కానీ మనం ఎలా, నిన్నటి ఆహారమే ఈరోజు భార్య వండితే ఎంతగని కోపగించుకుంటాం? పిల్లలైనా, భర్త అయినా, ఇంట్లో ఉన్నవాళ్ళు, ఇదేంటి నిన్న ఇదే కూర కదా చేసింది, నిన్న ఇదే అన్నం పులుసు కదా, అన్నం పప్పు కదా వండింది, ఈరోజు కూడా అదేనా అని మనం విసిగి వేసారిపోతాం మనం. కానీ ఓ రోజు అన్నం దొరకకుంటే తనకు సంతోషం కలిగేదట. ఎందుకని? ఈరోజు తినడం లేదు. తినడం వల్ల ఏ శ్రమ ఈ దేహానికి కలుగుతుందో ఆ శ్రమ అసలుండదు. ఏ శ్రమ లేకుండా భగవంతుని చింతన చేసే అవకాశం ఈరోజు కలిగింది గనుక చాలా సంతోషంగా ఆనందంగా ఆ రోజును గడిపే మహానుభావుడు శ్రుతదేవుడు. మనం భుక్తదేవులం, భోజనం ఉంటే దేవుడు అనేవాళ్ళం, భోజనాన్నే దేవుడు అనేవాళ్ళం మనం, భోజనం తప్ప మరో దేవుడు లేదు అనుకునేవాళ్ళం మనం. కనుక అది ఏకాదశి అయినా, గ్రహణమైనా, వ్రత నియమాలున్నా, అసలేమున్నా దేనికి భయపడకుండా, అసలు ధర్మ భయం లేకుండా మనం భోజనాన్నే దేవుడు అని భావించి ఎల్లప్పుడూ భోజనాన్నే చేస్తూ ఉంటాం, ఎల్లప్పుడూ భోజనం చేస్తూ ఉంటాం. కనుక భోజన దేవులం మనమైతే ఆ వ్యక్తి, ఆ యాదవుడు శ్రుతదేవుడు. వినడానికి భగవంతుని మహిమ ఉంటే చాలు, వినిపించడానికి భగవంతుని మహిమ ఉంటే చాలనుకునేవాడు ఆ మహానుభావుడు. కనుక నాధికం తపసాతుష్ట క్రియాశ్చక్రే యథోచిత. చూడండి, తనకు విహితమైన పనులను చేసేవాడే తప్ప అవిహితమైన నిషిద్ధమైన పనులను ఒక్కరోజు కూడా చేసేవాడు కాదు. ఏదో తప్పి కూడా తప్పు పనులను చేసేవాడు కాదు. ఏది అవిహితమో, ఏది నిషిద్ధమో, ఏ పని చేయకూడదు అని భగవంతుడు నిషేధించాడో శృతుల్లో స్మృతుల్లో, ఆ పనిని అసలు చేసేవాడు కాదు తను. తనకు విహితమైన పనులను చేస్తూ శాంతంగా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ఉన్న మహానుభావుడు శ్రుతదేవుడు. ఆ మైథిల నగరానికి ఓ రాజు ఉండేవాడు. తన పేరు బహుళాశ్వ. తన పేరు మైథిల అని కూడా తనను పిలుచుకునేవారు రాజులందరూ కూడా. మిథిలా దేశానికి రాజు కాబట్టి తనను మైథిల అని, తనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు కాబట్టి తను బహుళాశ్వ అని. తను కూడా కృష్ణుని భక్తుడే. ఎలా వారిరువురి సాంగత్యం కుదిరిందో చూడండి. ఆ పట్టణంలో అందరూ అలాగే ఉండేవారు. అందులోనూ వీరిరువురికి కృష్ణుడంటే ప్రాణం, అసలు కృష్ణుడంటే ప్రాణం. కానీ ఒక్కరోజు కూడా కృష్ణుని చూడలేదు వారిరువురు కూడా.
ఎలాంటి విచిత్రమైన ప్రారంభం ఉంటుందో చూడండి. కృష్ణున్నే ప్రాణమని భావించారు, కానీ కృష్ణుణ్ణి చూడని వారు, కృష్ణుణ్ణి చూడలేదంతవరకు కూడా. ఏ రోజు ఆ సుఖ ప్రారంభం ఉందో ఆ ప్రారంభము కోసం ఎదురు చూసేవారు వారందరూ కూడా, వారిరువురు కూడా. ఏ రోజు కృష్ణుణ్ణి చూస్తామో, ఏ రోజు తరించిపోతామో, ఏ రోజు ధన్యతను అనుభవిస్తామో అనే భావనలోనే వారుండేవారు. కృష్ణుణ్ణి చూడడానికి కావలసిన ధర్మాలను సంపాదించుకున్నారు, పుణ్యాన్ని సంపాదించుకున్నారు. కృష్ణుణ్ణి చూడాలంటే ఆషామాషి కాదు, ఏదో సులభంగా భగవంతుణ్ణి చూడగలమని కాదు. కృష్ణుణ్ణి చూడాలన్నా ఎన్నో వేల వేల జన్మల పుణ్యం ఉంటే తప్ప కృష్ణుణ్ణి చూడటం సాధ్యం కాదు, అది వారికి తెలుసు. కనుక కృష్ణుణ్ణి చూడటం కోసం వారు సాధన చేస్తూ ఉన్నారే తప్ప అసలు మరేదీ వారెరవుగరు. అలాంటి మహానుభావులు శ్రుతదేవ బహుళాశ్వ అనే కృష్ణ భక్తులు వారిరువురు కూడా. ఇరువురి కథను ఒకే అధ్యాయంలో పొందుపరిచి చెప్పడం చాలా బాగుంది, చాలా అద్భుతంగా భాగవతం చెప్పింది. భాగవతం ఎంత అద్భుతంగా చెప్పిందో అంత అద్భుతంగా చెప్పడం అసలెవరి వల్ల కాదు, కాజాలదు. అత్యంత స్పష్టంగా చెబుతున్నాను, గమనించండి. అంత అద్భుతంగా భాగవతం చెప్పింది. ఏదో మాకు అర్థమైన విధంగా మేము చెబుతామే తప్ప భాగవతం ఎంత అద్భుతంగా కథలను చెబుతుందో, విషయాలను చెబుతుందో అంత అద్భుతంగా చెప్పడం అసలు ఎవరి వల్ల కాదు, ఏ కవులకు సాధ్యపడలేదు అలా చెప్పడం. దాన్ని గమనించాలి, ఎందుకంటే కవులకు కవులైన వారు వేదవ్యాస దేవుల వారు. కనుక వేదవ్యాస దేవుల్లాగా చెప్పే సామర్థ్యం ఏ కవికి ఉంది అసలు? ఏదో వారు చెప్పిన విషయాన్ని మరెక్కడో ఉన్న వేదవ్యాసుల మాటలను ఇక్కడ పొందుపరిచి చెప్పారే తప్ప స్వతంత్రంగా ఆలోచించి చెప్పింది అసలే కవి చెప్పలేదు. ఆ నైర్భర్యం మాకుండాలి. అంత గొప్ప కవి భగవంతుడు వేదవ్యాసదేవుడు. కనుక కవిర్మనీషి పరిభో స్వయంభూ అని భగవంతుణ్ణి మొట్టమొదట కవి అని ఈశావాస్యోపనిషత్తు చెప్పింది. ఆ భగవంతుడే, ఆ విష్ణువే ప్రస్తుతం వేదవ్యాస దేవులై భాగవతాన్ని రచించారు, మహాభారతాన్ని రచించారు, సూత్రాలను బ్రహ్మసూత్రాలను రచించారు. కానీ కొందరు ఈ భాగవతాన్ని మహాభారతాన్ని మహాభారతాన్ని అలాగే సూత్రాలను రచించిన వారు విష్ణువు కాదు, తనేదో ఓ ఋషి అని కొందరంటారు. కానీ అలా తెలుసుకోవడం న్యాయం కాదు. స్వయానా విష్ణువే వ్యాసుడుగా ఇప్పుడు జనించి ఈ ద్వాపర యుగంలో జన్మించి అవతరించి మహాభారతాన్ని భాగవతాన్ని మా కోసం అందించిన మహానుభావుడు, సర్వోత్తముడు తను. అలాంటి సర్వోత్తముడు చెప్పినట్లు మరెవరికీ చెప్పడం సాధ్యం కాదు. అలా ఈ కథ ఇక్కడ చెప్పబడింది. శ్రుతదేవ బహుళాశ్వ వీరిరువురు కూడా భగవంతుణ్ణే ధ్యానిస్తూ ఉన్నారు. మైథిలో నిరహమ్మానః ఉభావ ప్రత్యుత ప్రియో. ఆ మైథిలుడు అంటే బహుళాశ్వుడు ఎలా ఉండేవాడు అంటే నిరహమ్మానః, ఒకే ఒక గుణాన్ని భాగవతం చెబుతుంది. నిరహమ్మానః, అభిమానం లేదు, అహంకారం లేదు. అహం లేదు, అభిమానం లేదంటే తను ఎలాంటి గొప్పవాడో ఆలోచించాలి. ఎన్ని గొప్ప పనులను తను చేసేవాడు, సత్కర్మలను తను ఆచరించేవాడు. ఆ రెంటిని చెబుతూ తను ఎలా ధార్మికుడని కూడా భాగవతం మనకు చెప్పింది. నిరహమ్మానః ఉభావప్యచ్యుత ప్రియ, వారిరువురు కూడా భగవంతునికి చాలా ప్రియులైన వారు. కృష్ణునికి తెలిసింది మిథిలా పట్టణంలో శ్రుతదేవుడు యాదవుడు ఉన్నాడు, అలాగే ఆ రాజ్యానికి రాజైన బహుళాశ్వుడు మైథిలుడు ఉన్నాడు. వారిరువురిని అనుగ్రహించాలని కృష్ణుడు అనుకున్నాడు. అనుకున్న తరువాతే తన సారథి అయిన దారకుణ్ణి పిలిచాడు, రథం కట్టమని చెప్పాడు. రథం సిద్ధమయ్యింది. సిద్ధమైన రథంలో భగవంతుడు కూర్చున్నాడు. భగవంతునితో కూడి ఎందరో బయలుదేరారు. చూడండి వారి సౌభాగ్యం ఎలా ఉందో. ఆ శ్రుతదేవ బహుళాశ్వుల సౌభాగ్యం చాలా విచిత్రమైనది. శుకాచార్యుల వారు చెబుతూ ఉన్నారు, విదేహ నగరానికి, మిథిలా నగరానికి భగవంతుడు వెళుతూ ఉంటే నారదుడు, వామదేవుడు, అత్రి, స్వయంగా కృష్ణుడు, బలరాముడు, అసిత అనే ఋషి, అరుణి, అహం అని శుకాచార్యులు చెబుతారు. నేను కూడా వారితో పాటు వెళ్ళాను. శుకాచార్యుల వారు చెబుతూ ఉన్నారు, అహం, బృహస్పతి, కణ్వ, మైత్రేయ, పరాశర, వశిష్ఠ, కశ్యప, భరద్వాజ, గౌతమ, వీరందరూ కూడా, వీళ్ళు మాత్రమే కాదు వీరి పేరును చెప్పారు. ఎందరో ఋషుల పేర్లను చెప్పలేదు భాగవతం. అలా ప్రముఖులైన వీరందరూ కూడా ఆ మిథిలా నగరానికి వెళుతూ ఉన్నారు. తత్ర తత్ర సమాజాంతం పౌరాజాన పదాన్విత,
ఉపతస్థు సార్గ్యహస్తాహ లోకా సూర్యమిపోదితం. అసలు వెళుతూ ఉంటే చూడండి, తన ఉద్దేశం ఏంటి? శృతదేవ బహుళాశ్వలను ఉద్ధరించాలని తన ఉద్దేశం. అదొక్కటే కాదు, ఆ మిథిలా నగరానికి వెళ్ళే సందర్భంలో ఏ ఏ గ్రామాలు, నగరాలు, పల్లెలు వస్తాయో అక్కడ నివసిస్తూ ఉన్న ప్రజలను ఉద్ధరించడం కూడా తన కర్తవ్యం అని భావించాడు భగవంతుడు. అలా భావించి ఆ దేశాలను, ప్రదేశాలను, పల్లెలను, నగరాలను, గ్రామాలను దాటుతూ వెళుతూ ఉంటే ఆ దేశంలోని ప్రజలందరూ, దేశవాసులందరూ కూడా చేతిలో భగవంతుని పూజించడానికి అర్ఘ్యపాద్యాదులను తెచ్చి ఆ భగవంతుణ్ణి ఎక్కడున్నాడో అక్కడే పాదపూజను చేసి ఆ పాద ప్రక్షాళితమైన జలాన్ని ఇంటికి తీసుకుని వెళ్ళి ఇంటిపై ప్రక్షాళన చేస్తూ ఉన్నారు వారందరూ కూడా. భగవంతుణ్ణి ఆరాధించి భగవంతుని మెప్పును పొంది భగవంతుని అనుగ్రహాన్ని సంపాదించుకుని మా జన్మ తరించింది, ధన్యమైపోయామని వారందరూ భావిస్తూ ఉన్నారు భాగవతం చెబుతుంది. ఉపతస్థు సార్ఘ్యహస్తాహ లోకాహ, వారందరూ ఏమనుకున్నారు? సూర్యమివోదితం, రాత్రి గడిచిన తర్వాత సూర్యోదయం అయితే ఎంత ఆహ్లాదంగా ఉంటుందో, అలా కృష్ణుడు వచ్చినప్పుడు ఇన్ని సంవత్సరాల వరకు చిమ్మ చీకటి మా ఊరిని క్రమ్మింది, కానీ ఇప్పుడు కృష్ణుడు వచ్చినప్పుడే సూర్యోదయమైనట్లు భాసిస్తూ ఉందని వారు మనసులో భావిస్తూ కృష్ణుణ్ణి ఆరాధించి కృష్ణుని అనుగ్రహాన్ని పొంది ధన్యతను అనుభవించి తరించిపోయారనే విషయాన్ని భాగవతం చెబుతుంది. తేచ్యుతం ప్రాప్తమాకరణ్య పౌరా జనపద నృప అభ్యయుర్ముదితా తస్మై గృహీతార్హణ పాణయ. చివరికి మిథిలా నగరాన్ని చేరుకున్నాడు. అసలు ఎందరిని ఉద్ధరించాడో మార్గ మధ్యంలో భగవంతుడు, అందరినీ ఉద్ధరించి చివరికి మిథుర మిథిలా నగరానికి చేరుకున్న తరువాత ప్రజలందరికీ చాలా సంతోషం కలిగింది ఆ వార్తను విని. కృష్ణుడు పరివార సమేతుడై మా నగరానికి వస్తూ ఉన్నాడని వారందరూ కూడా విని ఆ భగవంతుని పూజించాలని భావించి ఆ ఊరిలోని, ఆ రాజ్యంలోని ప్రజలందరూ కూడా ఊరి బయటకు వచ్చి సిద్ధమయ్యారు భగవంతుణ్ణి ఆరాధించడానికి. సంతోషంతో గృహీతర్హణ పాణయ దృష్ట్వా తముత్తమ శ్లోకం ప్రీత్యుత్ఫల్లామలాశయా. ఆ భగవంతుణ్ణి చూడంగానే మనసు ప్రసన్నమైపోయిందట. భగవంతుని రూపం ఎలాంటిదో గమనించండి. తనను చూస్తే చాలు, తన గురించి వింటే చాలు, మనసులో ఆహ్లాదం ఆవాసం చేస్తుంది, ఆహ్లాదం తాండవిస్తుంది. అసలు అలాంటి ఘనమైన చరిత్ర ఆ భగవంతునిది. అలాంటి భగవంతుణ్ణి కళ్ళతో చూస్తూ ఆ మిథిలా నగర వాసులందరూ కూడా, అసలు ఎవరు చేసుకున్న పుణ్యమో ఈ భగవంతుణ్ణి చూస్తూ ఉన్నాం మనం, ఏం చేశాము మేము, ఏ పుణ్యం చేశామని తన దర్శనాన్ని భగవంతుడు ఇస్తూ ఉన్నాడు అని లోపల సంతోషంతో వారందరూ కూడా వారు వారు చేసిన పుణ్యాన్ని, వంశంలో వారు చేసుకున్న పుణ్యాన్ని గమనించి మా పుణ్యం వల్ల లభించిన సౌభాగ్యం కాదిది కృష్ణ దర్శనం, మా ప్రాచీనుల పుణ్యంతో లభించిన సౌభాగ్యం కృష్ణ దర్శనం అని భావించి కృష్ణుణ్ణి రెండు కళ్ళతో చూడలేక, చూడటం సాధ్యం కాక ఆ భగవంతుని నిర్మలమైన ఆ రూపాన్ని చూసి అందరి మనస్సు కూడా నిర్మలమైపోయింది. అభ్యయుర్ముదిత తస్మై ప్రీత్యుత్ఫుల్లామలాశరాహ ఉద్ధృతాంజలిభిర్నేమో శ్రతపూర్వం తథామునీన్. ఆ తరువాత ఈ ఋషులనందరినీ కూడా వారు పురాణాల్లో విన్నారు, అక్కడక్కడ అక్కడక్కడ పురాణాల్లో విన్న ఆ విషయాలను గమనించి ఎవరెవరు ఏ ఏ ఋషులు అని కూడా గమనించి ఋషులందరినీ కూడా ఆ మిథిలా నగర వాసులు నమస్కరించారు. ఆ తరువాత శృతదేవుడు మరియు ఆ రాజానికి, ఆ రాజ్యానికి రాజైన బహుళాశ్వుడు వారిరువురు కూడా వచ్చారు. ఏకకాలంలో భగవంతునికి నమస్కరిస్తూ ఉన్నారు. యుగపత్ సన్నతాంజలి చేతులను జోడించి ప్రార్థించారు. భగవాంస్తదభిప్రేత్య తయో ప్రియ చికిరిషర ఉభయోరావిషద్ గేహం రూపాభ్యాం తదలక్షిత. వారిరువురూ భగవంతుణ్ణి కోరుకున్నారు, మా ఇంటికి రావాలి, మా ఇంటికి రావాలి. ఎవరి ఇంటికి వెళ్ళడం చూడండి, మిగిలిన వారి ఇంటికి భగవంతుడు వెళ్ళలేదు. వెళ్ళలేనంత మాత్రాన మిగిలిన వారెవరూ కూడా అసమాధానం చెందలేదు. గమనించదగిన విషయం ఇది. ఏదో వారిని చూడడమే మా సౌభాగ్యం అనుకున్నారు, కానీ ఎవరి ఇంటికి నేరుగా వెళ్ళాడు భగవంతుడు? శృతదేవ బహుళాశ్వ వారిరువురి ఇంటికి వెళ్ళాడే తప్ప మరెవరి ఇంటికి వెళ్ళలేదు. అంటే మిగిలిన వారు భక్తులు కాదన్న అర్థం. భక్తులైనా కూడా వారిలో ఇంకా పరిపక్వత లేదు కనుక వారి ఇంటికి వెళ్ళలేరు. వారిలో ఎంత పుణ్యం పరిపక్వమయ్యిందంటే తనను దర్శించుకునే పుణ్యం పరిపక్వమయ్యింది.
అంతే పుణ్యాన్ని వారు చేశారు గనుక వారిని అనుగ్రహించాడు భగవంతుడు. అనుగ్రహించకుండా రాలేదు, వారిని అనుగ్రహించి వీరింటికి వచ్చాడు. డబ్బులున్న వారింటికి మాత్రమే భగవంతుడు వెళతాడని భగవంతునిపైన అభాండం వేయడంలో ఏ విధమైన అర్థం లేదు. శ్రుతదేవుడు ఎలాంటి వాడు? రాజు బహుళాశ్వడు. సరే, రాజింటికి వెళ్ళాడు, కానీ శ్రుతదేవుని ఇంట్లో ఏముందని? దారిద్ర్యం తప్ప మరోటి లేదు తన ఇంట్లో. దారిద్ర్యాన్నే కృష్ణుడని తను భావిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ దారిద్ర్యాన్ని ఇచ్చింది ఎవడు? కృష్ణుడు కదా. వెంట ఈ వెనుక మనం తెలుసుకున్నాం, ఎన్నో రోజులు ఉపవాసంతో తను తపస్సు చేశాడు. తినడానికి తిండి లేదు, తీర్థం లేదు త్రాగడానికి. అలాంటి దారిద్ర్యం తాండవిస్తూ ఉంది తన ఇంట్లో. అలా దారిద్ర్యం తాండవిస్తూ ఉన్న శ్రుతదేవుని ఇంటికి కూడా తను వెళ్ళాడు. ఐశ్వర్యం తాండవిస్తూ ఉన్న ఆ రాజు ఇంటికి కూడా వెళ్ళాడు. ఎందుకని? ఆ ఐశ్వర్యం ఇంట్లో ఉందే తప్ప తన మనసులో ఆ ఐశ్వర్యం లేదు. గమనించాలి, తను శ్రీమంతుడు నిజమే, చాలా డబ్బు తన దగ్గర ఉంది, ఐశ్వర్యం ఉంది తన దగ్గర నిజమే. కానీ అందుకే ఆ పదం ఎంత అద్భుతంగా ఉందో, అందుకే నేను చెప్పాను భాగవతం శ్రుతదేవ బహుళాశ్వుల చరితను ఎంత అద్భుతంగా వర్ణించిందో అంత అద్భుతంగా మరెవరు వర్ణించడం సాధ్యం కాదు. ఎందుకంటే ఆ బహుళాశ్వుని వర్ణించే సందర్భంలో ఒకే ఒక విశేషణాన్ని ఇచ్చారు. ఏమని ఏమని విశేషణాన్ని ఇచ్చారు? నిరహంమాన, అహంకారం లేదు, అభిమానం లేదు. దేనిపైన అభిమానం లేదు? తన రాజ్యంలో ఉన్న ఐశ్వర్యం పైన తనకు అభిమానం లేదు, నేను అనే అహంకారం లేదు. డబ్బున్న శ్రీమంతుడు కాదు, ఐశ్వర్యమున్న దరిద్రుడు బహుళాశ్వుడు అయితే, ఐశ్వర్యం లేని దరిద్రుడు ఆ శ్రుతదేవుడు, ఇద్దరూ దరిద్రులే. ఎంత అద్భుతంగా ఉందో కదండి కథ. అసలు వింటామా, వినగలమా? 15 రోజుల్లో 7 రోజుల్లో ఈ కథలన్నీ వినగలమా? లేదే. శ్రుతదేవ బహుళాశ్వుల కథ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. వారిరువురూ దరిద్రులే. అదేంటి, రాజు ఎలా దరిద్రుడు? ఎంతో ఐశ్వర్యం ఉన్నా కూడా ఆ ఐశ్వర్యం పైన తనకు అభిమానం లేదు, మమకారం లేదు, గనుక తను కూడా దరిద్రుడే. అలా దరిద్రుల ఇంటికి భగవంతుడు వెళ్ళాడే తప్ప శ్రీమంతుల ఇంటికి భగవంతుడు వెళ్ళడు. ఐశ్వర్యం ఉన్నా కూడా ఐశ్వర్యం పైన అభిమానాన్ని తొలగించుకొని ఎవరైతే దరిద్రుడై ఉన్నాడో వారింటికి భగవంతుడు వెళ్తాడు. కానీ మిగిలిన వారింట్లో ఇంటికి ఎందుకని వెళ్ళలేదు? వారికి ఏదో లోపల కొంచెం అభిమానం ఉంది, అహంకారం ఉంది, కనుక వారింటికి భగవంతుడు వెళ్ళలేదు, వీరిరువురింటికి వెళ్ళాడు. ఇలాంటి మహానుభావుడు శ్రుతదేవుడు మరియు బహుళాశ్వుడు. వారిరువురు ఏకకాలంగా నమస్కరించారు, నమస్కరించి ప్రార్థించారు, నా ఇంటికి రావాలని శ్రుతదేవుడు, నా ఇంటికి రావాలని బహుళాశ్వుడు. ఎవరింటికి వెళ్ళాలి? మాకైతే సందేహం కలుగుతుంది, సందిగ్ధంలో మనం పడిపోతాం. ఒకరింటికి వెళితే మరొకరికి అసమాధానం. కానీ భగవంతుడేం చేశాడు? అసలు 16108 రూపాలతో తన భార్యలతో ఉన్న ఆ భగవంతునికి 2 రూపాలతో ఇద్దరి ఇంటికి వెళ్ళడం అసాధ్యమా కృష్ణునికి? లేదు, రూపాభ్యాం భాగవతం చెబుతుంది, 2 రూపాలను భగవంతుడు గ్రహించి ఆ 2 ఇళ్లకు భగవంతుడు వెళ్ళాడు. మిగిలిన వారందరూ కూడా విభాగం చేసుకున్నారు, కొందరు ఇక్కడ, కొందరు అక్కడ. ఇక్కడి భగవంతుని వ్యాపారాన్ని అక్కడి వారు గమనించడం సాధ్యం కాదు, అక్కడి భగవంతుని లీలను ఇక్కడి వారికి గమనించడం సాధ్యం కాదు. అయినా కూడా అక్కడక్కడ భగవంతుడు చూపుతూ ఉన్న లీలలనే చూస్తూ ఆనందంతో అందరూ కూడా ధన్యతను అనుభవించారు, భాగవతం మనకు చెబుతుంది. అలా భగవంతుడు ఇరువురి ఇంటికి వెళ్ళిపోయాడు. భగవంతదభిప్రేత్య తయోప్ర శ్రోతుమప్యసతాన్ దూరాన్ జనక స్వగృహాగతాన్ ఆనీతే శ్వాసనార్ఘ్యేషు సుఖాసీనాన్ మహాత్మ మహామనాహ. మొట్టమొదట ఆ బహుళాశ్వుని కథను భాగవతం చెబుతుంది. ఆ బహుళాశ్వుడు అంటూ ఉన్నాడు, అసలు దురాత్ములకు, పుణ్యము లేని వారికి నీ పేరే వినిపించదు అసలు. శ్రోతుమప్యసతాం దూరాన్ అసతాం, ఎవరైతే అసజ్జనులున్నారో, కృష్ణ ద్వేషులు, కృష్ణుణ్ణి ద్వేషించేవారు, విష్ణువును ద్వేషించేవారు ఎవరైతే ఉన్నారో వారికి నీ పేరు కూడా వినడం సాధ్యం కాదు. అంత దూరంలో వాళ్ళు ఉంటారు, అంత దూరంలో వాళ్ళు ఉంటారు. అలాంటి నువ్వు నా ఇంటికి రావడమా, నన్ను అనుగ్రహించడమా, నా మాటను మన్నించడమా, నా పూజను స్వీకరించడమా? అసలు నేనేం పూజిస్తూ ఉన్నా, నేను పూజ చేయగలను?
చతుర్దశ లోకాధిపతివి నువ్వు, ఏదో పరమాణువంత దేశానికి అధిపతినని విర్రవీగేవాణ్ణి నేను. అలాంటి నా ఇంటికి వచ్చి నన్ను అనుగ్రహిస్తూ ఉన్నావా భగవన్. భగవంతుణ్ణి స్తోత్రం చేస్తూ ఉన్నాడు. నత్వా తదంఘ్రీన్ ప్రక్షాళ్య తదపో లోకపావనీహి. ఆ భగవంతునితో కూడా వచ్చిన వారిని కూడా పాదప్రక్షాళన చేసి, భగవంతుని పాదప్రక్షాళన చేసి శిరసుపై ధరించారు. రాజు పాదావంకగతౌ విష్ణో రామర్జన్ శనకైర్ముద. ఆ భగవంతుని ఉపచారాన్ని చేసిన తరువాత ఆ కృష్ణుని రెండూ పాదాలను తన తొడపైన ఉంచుకొని, తన అంకం పైన తొడపైన ఉంచుకొని ఆ రెండు పాదాలను సేవిస్తూ ఉన్నాడట ఆ బహుళశుడు. ఎంతటి పుణ్యమో, ఏ జన్మలో చేసుకున్న సకృతమో తను అనుకుంటూ ఉన్నాడు. ఆ రెండు పాదాలను సేవిస్తూ ఉన్నాడు. విష్ణు రామర్జన్ శనకైర్ముద సావకాశంగా భగవంతుణ్ణి సేవిస్తూ రాజంటూ ఉన్నాడు. అథనస్తత్పదాం భోజం స్మరతాం దర్శనంగత. ఎన్ని రోజులని భగవన్ నిన్ను స్మరించాను, ఈరోజా దర్శనమిచ్చావు. సరే, నేను చేసిన పుణ్యం పరిపక్వం కాలేదు కాబట్టి ఇన్ని రోజుల వరకు నీ దర్శనం కలగలేదు. ఇప్పటికైనా నిన్ను దర్శించుకున్నానే, నాకు ఇన్ని రోజుల వరకు అసమాధానం ఉండేది. అసలు ఈ కళ్ళతో నిన్ను చూస్తానా, ఈ దేహంతో నిన్ను సేవిస్తానా, నిన్ను సేవించకుండా నిన్ను చూడకుండా ఈ తనువును చాలిస్తానా అనే దుఃఖం నాకుండేది. ఆ దుఃఖాన్ని పరిహరించావు నాథ, ఆనందమయ ఆనందాధీశ అని భగవంతుణ్ణి స్మరిస్తూ ఉన్నాడు ఆ రాజు. నిష్కించనానాం శాంతానాం మునీనాం యస్త్వమాత్మదః. ఎవరైతే నిష్కించనులైనారో దరిద్రులైనారో వారికి నిన్ను నివ్వే ఇస్తావు, అంటే నీ దగ్గరికి వారిని చేర్చుకుంటావు. అలాంటి మహాసమర్థుడవు నువ్వు. నమస్తుభ్యం భగవతే కృష్ణార్యాకుంఠమేధసే నారాయణార్య ఋషరే సంశాంత తప ఈయుషే. అలాంటి భగవంతుడు నీకు నమస్కారం అని చెప్పి కొన్ని రోజులు, ఒక్కరోజే ఏంటి, ఇంత దూరం వచ్చావు గనుక కొన్ని రోజులు ఈ మిథిలా నగరంలో ఉండి, నా ఇంట్లో ఉండి నన్ను ఉద్ధరించి నువ్వు వెళ్ళాలని భగవంతుణ్ణి ప్రార్థించాడు రాజు. సమేత పాదరజసాపునీహీదం నిమేహ్ కులం. నిమిరాజు యొక్క వంశం ఇది, ఈ వంశాన్ని ఉద్ధరించాలి కదా నువ్వు, ఈ వంశాన్ని ఉద్ధరించాలి కదా, ఈ వంశంలోనే కదా సీతాదేవి జనించింది. ఇలాంటి సీతాదేవికి జన్మస్థానమైన ఈ వంశాన్ని ఉద్ధరించడానికి ఈ మిథిలా నగరంలో, ఈ నా రాజ్యంలో, నా అంతఃపురంలో, నా ఇంట్లో నువ్వు ఉండి ఉద్ధారం చేయాలని ప్రార్థించుకున్నాడు. ఇత్యుపామంత్రితో రాజ్ఞా భగవాన్ లోకభావన ఉవాస కుర్వం కళ్యాణం కళ్యాణం మిథిలా నరయోషితాం. ఆ మిథిలా నగరంలోని ప్రజలందరినీ కూడా సంతోషపరుస్తూ భగవంతుడు రాజు యొక్క అంతఃపురంలో నివాసం చేశాడు. ఇదే ప్రసంగంలో ఎన్ని రోజుల వరకు బహుళాశ్వని ఇంట్లో ఉన్నాడో అన్నీ రోజుల వరకు శ్రుతదేవుని ఇంట్లో ఉన్నాడు. ఇరువురు ఒకే విధమైన పుణ్యాన్ని చేసుకున్నారేమో వారిరువురు. కనుక మరోవైపు జరిగే కథను భాగవతం చెబుతుంది. శ్రుతదేవోచ్యుతం ప్రాప్తం స్వగృహం జనకో యథ మత్వా మునిశ్చ సంతుష్ట ధున్వన్ వాసో ననర్త. జనకుని ఇంటికి రామచంద్రుడు వస్తే జనకునికి ఎంత సంతోషం కలిగిందో. భగవంతుడే జనకుడు. ఎలాంటి జనకుడు? ఆనంద జనకుడు భగవంతుడు. ఆనంద జనకుడైన భగవంతుడు జనకునికి ఇంటికి వెళితే, జనకుని ఇంటికి వెళితే ఎంత సంతోషం జనకునికి కలిగిందో, అలాంటి సంతోషం ఈ మహానుభావునికి శ్రుతదేవునికి కలిగింది. ఎందరో ఋషులు మునులున్నారు అక్కడ. ఆ ఋషుల మునులను చూచారు. తృణపీఠే సశిష్యాంతాన్ ఆస్త్రతేషు ఉపవేశ్య సహ. ఏముంది తన దగ్గర, ఆసనాలు వేయడానికి ఉన్నాయా లేవే? గడ్డి పరకలతో ఆసనాన్ని నిర్మించి ఆ ఆసనాన్నే ఆ ఋషులకు మునులకు అందిస్తే సంతోషంగా ఋషులందరూ కూడా కూర్చున్నారు. వారిని అందరినీ ఆరాధించాడు ఆ శ్రుతదేవుడు. ఆ తరువాత భగవంతుణ్ణి అతి విచిత్రంగా సేవించాడు. భగవంతుణ్ణి సేవించిన తరువాత ప్రార్థించాడు. సత్వం షాధి స్వభృత్యాన్న కించేష కరవామహే ఏ తదంతో నృణాం క్లేశ యద్భవానక్షిగోచర. మనిషికి ఎంతవరకు కష్టం ఉంటుంది అంటే నిన్ను చూసేంతవరకే ఆ కష్టం ఉంటుంది. నిన్ను చూసిన తరువాత కష్టమా? కృష్ణుణ్ణి చూసిన తరువాత కష్టమా? లేదే, కృష్ణుడు కష్టము రెండు వేరే వేరే దిక్కుల్లో ఉంటాయి. కనుక కృష్ణుడున్న తరువాత కష్టమా? కృష్ణుణ్ణి చూసిన తరువాత కష్టమా? సర్వథా సాధ్యం లేదు. ఈరోజు నిన్ను చూశాను, ఇక ఏ విధమైన కష్టము నాకుండదని శ్రుతదేవుడు భావించి భగవంతుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. భగవంతుడు ఆ శ్రుతదేవుని చేతిని తన చేతిలో వేసుకున్నాడట.
శ్రుతదేవుని చేతిని తన చేతిలో వేసుకుని భగవంతుడు ప్రతిజ్ఞ చేయమని చెబుతూ ఉన్నాడు. ప్రతిజ్ఞ చేయవయ్యా శ్రుతదేవ చెబుతూ ఉన్నాడు. బ్రాహ్మణులను గురించి ఎంత అద్భుతంగా కృష్ణుడు చెప్పాడంటే చాలా అద్భుతంగా బ్రాహ్మణులను గురించి చెప్పాడు. ఎలా ఉంటారు బ్రాహ్మణులు, బ్రాహ్మణ్యం అంటే ఏంటి, ఎందుకని బ్రాహ్మణులు గొప్పవాళ్ళయ్యారు, చాలా అద్భుతంగా చెబుతుంది. బ్రహ్మముస్తే అనుగ్రహార్థారే సంప్రాప్తాన్ విద్యమోన్ మునీన్, నేను వచ్చాను, నేను రావడం వల్ల నీకు సుఖం కలిగింది, నిజమే. ఇక్కడొచ్చారే ఈ ఋషులు మునులు కూడా సామాన్యులు కాదు శ్రుతదేవ, వీరందరూ కూడా మహానుభావులే, వారిని చూడటం కూడా ఎన్నో జన్మ జన్మల పుణ్యం, ఆ పుణ్యం ఆ పుణ్య ఫలంతోనే వారిని నువ్వీరోజు చూడగలుగుతూ ఉన్నావు అని ఒక్కొక్కరి పేరును చెప్పి వారిని పరిచయం చేసి ఎంత మహాత్మ్యం వారికి ఉందో చెప్పి శ్రుతదేవునికి వారిని పరిచయం చేసి వారిని ఆరాధించమని చెబితే, బ్రాహ్మణ జన్మత శ్రేష్ఠా సర్వేషామేవ ప్రాణినాం తపసా విద్యయా తుష్ట్యా కిము మత్కథయా పునః, ఎందుకని బ్రాహ్మణులు గొప్పవాళ్ళయ్యారు మనం తెలుసుకోవాలి. బ్రాహ్మణులందరూ తెలుసుకోవలసిన మాటలు ఇవి. ఈ గుణాలు లేకుంటే బ్రాహ్మణుల్లో గొప్పతనం అసలుండదు, దాన్ని కూడా మనం గమనించాలి. సప్తమ స్కంధములో ప్రహ్లాదుడు చెప్పిన మాటను మనం విన్నాం. ఇక్కడ భగవంతుడు కృష్ణుడు చెబుతూ ఉన్నాడు ఎలా బ్రాహ్మణులు గొప్పవాళ్ళయ్యారు, తపస, వారు చేసే తపస్సుతో గొప్పవాళ్ళయ్యారే తప్ప సంపాదించిన డబ్బుతో గొప్పవాళ్ళు కాలేదు. తపస విద్యయా సంపాదించిన బ్రహ్మ విద్యతో గొప్పవాళ్ళయ్యారు. అలాగే తుష్ట్య, రేపు లేదంటే అసలు ఏ విధమైన అసమాధానం వారికి లేదు. తుష్టి, ఈరోజు ఇంత దొరికిందా చాలు అనే భావన, చాలనుకునే భావన చాలా గొప్పది. అంతకన్నా గొప్ప భావన మరేది లేదు. ఈ భావన అందరికీ ఉండాల్సిందే, బ్రాహ్మణులకు మాత్రమే అని కాదు, ఎలా పడితే అలా మిగిలిన వాళ్ళు ఉండాలని కాదు. కానీ బ్రాహ్మణుల ప్రధాన ధర్మం ఇది తుష్టి. మిగిలిన వారు ఏదో కొంత సంపాదించుకోవచ్చు, కానీ బ్రాహ్మణులు ఎలా గొప్పతనాన్ని సంపాదించుకోవాలంటే తుష్ట్య, ఉన్నంతలో సంతృప్తిగా ఉండాలి, ఉన్నంతలో సంతృప్తిగా ఉండటం నేర్చుకోవాలి. ఆ శిక్షణ ద్వారా, అలా నేర్చుకోవడం ద్వారా గొప్పవాళ్ళవ్వాలి బ్రాహ్మణుడు. కిము మత్కథయా పునః, మరో గొప్పతనం వారిలో ఏంటంటే ఎల్లప్పుడూ నా గురించే నా కథనే వింటూ ఉంటారు, చెబుతూ ఉంటారు. కనుక నా కథను వినడం వలన, నా కథలను చెప్పడం వలన వాళ్ళు పెద్దవారయ్యారయ్యా బ్రాహ్మణులందరూ కూడా, కనుక వారిని పూజించాలి. దుష్ప్రజ్ఞ అవిదిత్వైనం అవజానంత్యసూయవః, ఎవరికైతే జ్ఞానం లేదో అజ్ఞానులు ఇలాంటి బ్రాహ్మణులను అవమానపరిచి తాత్సారంతో వారిని చూసి దుష్టబుద్ధితో వారిని చూసేవారు ఎందరో ఉన్నారు, లేరని కాదు. కానీ గురుం వాం విప్రమాత్మానం అర్చాదా విధి దృష్టజః చరాచరమిదం విశ్వం భావరే చ అస్య దైవతం మద్రూపాణ్యేభిరే తస్యాం ధత్తే విప్రో మదీక్షర తస్మాత్, కనుక బ్రహ్మఋషీనేతాన్ బ్రహ్మజ్ఞాన శ్రద్ధయార్చర ఏవం విదార్చితో స్మిధ్యా నాణ్యథా సువిభూతివిః, నా విభూతులను ఎన్ని పూజించినా ఏంటి, ఎన్ని ప్రతిమలను పూజిస్తే ఏంటి, మహానుభావులైన ఇలాంటి ఋషులను పూజించుకోవాలి, అలాంటప్పుడే నేను సంతృప్తి పడతాను, నాకు సంతోషం కలుగుతుంది, నా ప్రసాదాన్ని సంపాదించుకోగలుగుతారు మా గురువులు. మళ్ళీ సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారిని మనం అర్చించుకోవాలి, యోగ్యమైన విధంగా వారిని అర్చించాలి. అలా అర్చించినట్లయితే భగవంతునికి సంతోషం కలుగుతుంది. వారి ఉపాస్యులైన మూల సీతా సమేత మూల రామచంద్ర దిగ్విజయ రామచంద్ర వేదవ్యాస దేవుల వారు సంతోషంతో అనుగ్రహిస్తారు. వారి అనుగ్రహాన్ని సంపాదించుకోవాలంటే అలాంటి మహానుభావులైన ఋషులైన సత్యాత్మతీర్థులను మనం ఈరోజు పూజించుకోవాలి. భాగవతం మనకు చెబుతుంది ఇలా భగవంతుడు కృష్ణుడు తనను ఆదేశించి, శ్రుతదేవుణ్ణి ఆదేశించి ఎవరెవరైతే వచ్చారో వారందరితో కూడుకుని భగవంతుడు వెళుతూ ఉన్నాడు. ఆరాధ్యైకాంత్యభావేన మిథిలశ్చాపతుర్గతి, ఇలా ఆ శ్రుతదేవుడు యాదవుడు అలాగే మిథిలారాజ్యానికి అధిపతి అయిన బహుళాశ్వరుడు వీరిరువురు కూడా కృష్ణుణ్ణి పూజించి సద్గతిని పొందారు, ముక్తిని పొందారు అనే విషయాన్ని భాగవతం చాలా అద్భుతంగా మనకు చెబుతూ ఉంది. ఏవం స్వభక్తయో రాజన్ భగవాన్ భక్తి భక్త భక్తిమాన్ ఉషిత్వాదిశ్య సన్మార్గం పునర్ద్వారవతి మగాతిల, ఆ ఇరువురి ఆతిథ్యాన్ని స్వీకరించి ఆ ఇరువురిని ఆదేశించి
సన్మార్గములో ప్రవర్తించాలనే ఉపదేశం వారికి చేసి మళ్లీ భగవంతుడు తన వారితో కూడుకుని ద్వారక పట్టణానికి చేరుకున్నాడనే అత్యద్భుతమైన ఇతిహాసాన్ని భాగవతం చెబుతుంది. ఇది శ్రీమద్ భాగవతే దశమస్కంధే ఏకనవతి తమోధ్యాయ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణ అర్పణమస్తు. అక్షరం కర్మ ఎస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యంతి దుఃఖాని యన్నామత అక్షరోయో అజర సర్వదేవామృత కుక్షిగం యస్య విశ్వం సదాజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం హరి ఓం హరి ఓం హరి ఓం.